ఈ నెల 27 నుంచి ఏపీలో ఎన్నికల ప్రచారం హోరెత్తబోతోంది. బస్ యాత్రతో మేమంతా సిద్ధమని సీఎం జగన్ అంటుంటే ప్రజాగళం పేరుతో చంద్రబాబు ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. అటు పవన్ ఉత్తరాంధ్ర నుంచి వారాహి ఎక్కబోతున్నారు. ఇడుపులపాయ నుంచి వైసీపీ ఎన్నికల ప్రచార వేరి మొదలు పెడుతూ ఉన్నారు. సిద్ధం సభలు నిర్వహించిన 4 జిల్లాల్లో మినహా సీఎం బస్ యాత్ర ఉంటుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 21 రోజుల టూర్ ప్లాన్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు తొలి విడత ప్రచారం పూర్తయ్యేలా జగన్ షెడ్యూల్ ఖరారైంది. ఇక ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు బిజీ కాబోతున్నారు. ప్రజాగళం పేరుతో ప్రచారం, సభలు, రోడ్ షోలు ప్లాన్ చేశారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు ఉంటాయి. ఈ నెల 27 నుంచి 31 వరకు చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేస్తారు. మరోవైపు ఈ నెల 27 నుంచి పవన్ ఎన్నికల ప్రచారం ఉండబోతోంది. ఉత్తరాంధ్ర నుంచి పవన్ వారాహి ప్రచారం చేస్తారని సమాచారం. తొలి విడతలో 10 నియోజకవర్గాల్లో పవన్ క్యాంపెయిన్ ఉంటుందని తెలుస్తోంది. ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారానికి టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకారం చుడుతూ ఉన్నారు. ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు నేతలు. 27 నుంచి 31 వరకు పర్యటన ఖరారైంది. 27న పలమనేరు, నగరి, నెల్లూరు, రూరల్ సెగ్మెంట్స్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం జరుగుతుంది. 28న రాప్తాడు, సింగనమల, కదిరిలలో కార్యక్రమం ఉంటుంది. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలలో చంద్రబాబు ప్రచారం చేస్తారు. షెడ్యూల్ ప్రారంభమైనటువంటి నుంచి అన్ని పార్టీలు కూడా ప్రచారం కోసం సిద్ధమవుతూ ఉన్నారు. అయితే ఈ నెల 27వ తేదీన 3 ప్రధాన పార్టీలు తమ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాయి. ప్రధానంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 27వ తేదీ నుంచి మేము సిద్ధం అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినటువంటి అనంతరం బస్సు యాత్రకు ఆయన శ్రీకారం చుడతారు. మొదటి సభను మాత్రం కడప జిల్లా ఉన్నటువంటి ప్రొద్దుటూరులో నిర్వహించబోతున్నారు. ఆ ప్రొద్దుటూరులో సాయంత్రం 4 గంటలకు నిర్వహించినటువంటి ఈ సభ కోసం ఇప్పటికే ఎమ్మెల్యే రాచమౌళి ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 150,000 మంది ఈ సభలో పాల్గొనే విధంగా వైసీపీ శ్రేణులన్నీ కూడా వ్యూహరచన చేస్తూ ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 27వ తారీఖు నుంచి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 21 రోజుల పాటు అన్ని ప్రాంతాలను సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క సభలు నిర్వహించే విధంగా వైసీపీ శ్రేణులను రూట్ మ్యాప్ సిద్ధం చేశాయి. మనం తీసుకున్నట్లయితే 27వ తేదీన కడప జిల్లాలోను, అదేవిధంగా 28వ తేదీన నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డలో సభను నిర్వహించబోతున్నారు. అంతేకాకుండా 29వ తేదీన కర్నూలు జిల్లాలో నుండి ఎమ్మిగనూరులో సభను నిర్వహిస్తారు. 30 తేదీ మనం తీసుకున్నట్లయితే తాడిపత్రిలో మేము సైతం అనేటువంటి ఈ యొక్క సభను నిర్వహించబోతున్నారు. 1వ తారీఖున పీలేరులో ఉన్నటువంటి ఈ యొక్క మేము సిద్ధం అనేటువంటి సభను నిర్వహిస్తారు. అదే 1, 2 చూసుకున్నట్లయితే పూతలపట్టు, అదేవిధంగా శ్రీకాళహస్తిలో ఈ యొక్క సభల నిర్వహణ కోసం ఇప్పటికే వైసీపీ శ్రేణులను కూడా రూట్ మ్యాప్ సిద్ధం చేశాయి. అయితే ఇదిలా ఉండగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సైతం ఈ నెల 27 నుంచి తన ఎన్నికల ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. రాయలసీమలోని తన సొంత నియోజకవర్గమైనటువంటి కుప్పం నుంచి ఈ యొక్క ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు కూడా శ్రీకారం చుట్టారు. ప్రధానంగా ప్రతిరోజు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలలో పాల్గొనే విధంగా టీడీపీ శ్రేణులన్నీ కూడా ఒక రూట్ మ్యాప్ను సిద్ధం చేశాయి. మనం తీసుకున్నట్లయితే 27వ తేదీన ప్రధానంగా కుప్పము, అదేవిధంగా పూతలపట్టు, పొంగునూరు ప్రాంతాల్లో సభల నిర్వహణ చేస్తూ ఉన్నారు. కాకపోతే 28వ తేదీ మనం తీసుకున్నట్లయితే రాప్తాడు, అదేవిధంగా సింగనమల, కదిరి ప్రాంతాల్లో ఈ యొక్క సభల
నిర్వహించే విధంగా టీడీపీ శ్రేణులు ఇప్పటికే ఆ కార్యాచరణ అనేటువంటిది మొదలుపెట్టాయని చెప్పవచ్చు. 29వ తారీఖున మాత్రం శ్రీశైలము, నందికొట్కూరు, అదేవిధంగా పొంగునూరు ప్రాంతాల్లో ఈ యొక్క సభలు నిర్వహించే విధంగా ఇప్పటికే ఈ యొక్క టీడీపీ శ్రేణులన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. 30వ తారీఖు తీసుకున్నట్లయితే కడప జిల్లాలో ఉన్నటువంటి మైదుకూరు, ప్రొద్దుటూరు ప్రాంతాలతో పాటు అదేవిధంగా శ్రీకాళహస్తిలో సభ నిర్వహించే విధంగా టీడీపీ శ్రేణులు అనేటువంటివి ఒక రూట్ మ్యాప్ను సిద్ధం చేశాయి. అటు అధికార పార్టీ, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలతో పాటు జనసేన కూడా, వీరు కూడా ఎన్నికల ప్రచార పర్వానికి 27వ తారీఖునే ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. వారాహి ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించడం కోసం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒక వ్యూహ రచన చేసుకుంటున్నారు. అదే అందుకు తగిన విధంగా జనసేన కార్యకర్తలు సైతం ఒక రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు. కెమెరామెన్ చాంద్ బాషాతో రమేష్, ఎన్టీవీ కడప.